ఇరా ఊపర్లన్న 2 నిమిషాలన్న మరన్న అప్పుడు ఆగిపోతదన్న నీ దండం పెడతా ఇరా 2 నిమిషాలన్న నేను ఇప్పుడు నాగర్కర్ని చూసుకుంటూ వస్తున్నా ఫస్ట్ టైం వచ్చే నాగర్కర్ని వస్తే ఒక మెడికల్ కాలేజ్ ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఒక మిలిటాన్ బై నేను సికిందాబాద్ ట్యాంక్ బండ్లనే చూస్తా మళ్ళా మళ్ళా నాగర్కర్నిలే చూస్తా ఒక బుద్ధ విగ్రహం ఒక కొత్త కలెక్టర్ ఆఫీస్ కొత్త జిల్లా చేసుకొని ఉన్నయన్ని తీసుకొచ్చే ఘనత ఆయన మంత్రి గారే మళ్ళా మంత్రి రాకున్నారని మంత్రి కంటే ఎక్కువ తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఎమ్మెల్యే ఉన్నాడంటే అది మన నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మన జనార్దన్ మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు మన తొమ్మిదేళ్ల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉండే ఇక్కడ పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద ఎంపీలు ఉన్నారు కానీ ఏమి తెలియకపోయింది ఏమి తెలియకపోయింది వాళ్ళన్ని పదవులు 60 ఏళ్ళు రాజకీయం ఉన్నారు వాళ్ళు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం కానీ ఏమి అభివృద్ధి చేయలే ఎక్కడ మనం ఇక్కడ ఇదే పాల్పూర్లా 2014 కంటే ముందు 9 ఏళ్ల ముందు ఒక సాగుదకు నీళ్లు తెచ్చకపోవు ఒక గోదలకు ఆవులకు పశువులకు కూడా నీళ్లు తెచ్చకపోవు మనుషులకు కూడా పశువులు నీళ్లు తెచ్చకపోవు ఒక పంట పండకపోవు ఒక కరెంట్ ఉండకపోవు అసలుంది భైగుండగ జిల్లాను నాగర్కర్నూలు జిల్లాను ఈ రోజు ప్రశ్నశామనం చేసే కనుక మన కేసీఆర్ కాదా మన సీఎం కేసీఆర్ కాదా ఎవరని చేసిందా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇలా రోడ్ల పట్ల తీసుకుంటా రకరకాలు మాట్లాడుతున్నారు మీకు 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు 50 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఆ సోయి లేదా అభివృద్ధి చేయాలి పేద ప్రజలకు నీళ్లు ఇవ్వాలి తాగునీరు ఇవ్వాలి సాగునీరు ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి అని ఒక్కరికి సోయి ఇవ్వలేదు ఇప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చినాక కళ్ళల ఒత్తులు వేసుకొని కడుపు చంపుకొని ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కళ్ళకొట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి 70 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తారు రా మన సీఎం కేసీఆర్ మన జనార్దన్ రెడ్డి గారు అంతకుముందు ఏమైనాడు వాళ్ళకి సోయి లేదా ఇప్పుడు అంటున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ అభివృద్ధి ఎక్కడ పోయింది బీజేపీకి 19 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ 28 రాష్ట్రాలు ఉన్నాయి 28 రాష్ట్రాలల్లో 19 రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుంది 19 రాష్ట్రాలు బీజేపీ సీఎం గా ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు గడపలు చంపుతున్నారు మన దగ్గర నీళ్ళు ఎందుకు ఇస్తలేరు మన దగ్గర 2000 పింఛన్ ఎందుకు ఇస్తలేరు మన దగ్గర ఆధార పింఛన్ ఎందుకు ఇస్తలేరు మన లెక్క కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేరు మన లెక్క 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరు మన లెక్క తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తలేరు ప్రధానమంత్రి ఉన్నాడు వాళ్ళ రాష్ట్రాలలో ఇవ్వచ్చు కదా మనమంటే పగ మనమంటే పాలనము మనమంటే ప్రాంతీయ పార్టీలము మనం దేశం మీద చూసుకోబోతున్నాం కాబట్టి మనని మొత్తం అడగదొక్కాలని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు కానీ మన రాష్ట్రంలో చేసినట్టుగా మన సీఎం కేసీఆర్ గారు చేసినట్టుగా అలా 19 రాష్ట్రాలను తమ్ముంటే సుప్రీం అని చెప్తున్నాను నేను సవాల్ చెప్తున్నాను పెట్టడం కూడా మీరు లేవు దేశంలో మన తెలంగాణ వచ్చినట్టు మన తెలంగాణ వచ్చినట్టు నీళ్లు కాని కరెంటు కాని సాగునీరు కాని ఆసర పింఛన్లు కాని రైతు బంధు కానీ